हाई फ्रेंड्स वेलकम टू शैलजा कुकिंग मनम अल्लम पचिमिरपकाय वेसी वंकाय कूर एला चेयालो चूद्दामंडी। वंकाय कूर एला चेसुकुंटे चाला बागुंटुंदी। अंते कादु दींट्लो उल्लिपायलु वेल्लुलिपायलु एमी वाडट्लेदंडी। वंकाय कूर कावाल्सिनवि चिन्न अल्लम मुक्क, मूडु पचिमिरपकायलु। पचिमिरपकायलु मनं तिने स्पैसिनि बट्टि तीसुकोवालंडी। कोत्तिमीर, रुचिकि सरिपडा उप्पु, पावु स्पून पसुपु, ఒక చిన్న స్పూన్తో పావు స్పూను ఇంగువ, ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినప్పప్పు, అర స్పూను ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, ఆయిల్. ముందుగా వంకాయని కడుక్కుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుందాం. అప్పుడు కనర రాకుండా ఉంటాయి. తర్వాత మిక్సర్ జార్లో అల్లం పచ్చిమిరపకాయలు వేసుకుని దీన్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మనకి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, అది కాగిన తర్వాత తిరగమూత సామాను వేసుకుని వీటిని వేయించేసుకుందామండి. తిరగమూత వేగిన తర్వాత ఇంగు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని కరివేపాకు వేసి కరివేపాకును కూడా వేయించేసుకుందామండి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని పసుపు వేసుకుందామండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఈ వంకాయ ముక్కలకి పసుపు ఉప్పు పట్టేట్టు ఒకసారి కలిపేసుకుందామండి. తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్దను కూడా వేసుకుని కలిపేసుకుందాం. ఇలా అల్లం పచ్చిమిరపకాయ ముద్దను ముందే వేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని, మూత పెట్టుకుని ఈ వంకాయ ముక్కల్ని మగ్గించుకుందామండి. అలాగే మధ్య మధ్యలో వీటిని కలుపుకుంటూ ఉండాలండి. మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని చివరిలో అయినా వేసుకోవచ్చు అండి. ఇట్లా ముందే వేసేస్తే వంకాయ ముక్కలతో పాటు అల్లం పచ్చిమిరపకాయ కూడా మగ్గి బాగుంటుందండి. ఇదిగోండి, ఇట్లా మనకి ఇప్పుడు కూర ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండి. దీంతో నేను కారం వేయటం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇప్పుడు ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, అల్లం పచ్చిమిరపకాయలతో వంకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.